ఉత్తర ప్రదేశ్లో హత్రాస్ ప్రాంతంలో 19 సంవత్సరాల యువతిపై అత్యాచార యత్నం చేసి అతి కిరాతకంగా వ్యవహరించడంతో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఈ సంఘటన నిరసిస్తూ చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఘటనను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ సోమవారం మండల స్థాయిలో దళిత సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్ ఎంపీపీ అబ్రహాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దప్పుల అశోక్, నాయకులు బత్తుల కమలాకర్, దుమ్ము ఆనంద్, దేవస్వామి, చంటి ప్రసాద్, నీరటి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని సమావేశం దళిత సంఘాలు మరియు గిరిజన సంఘాలు ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో చర్చించుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అమ్మాయి పరి మానిషపై జరిగిన అత్యాచారం దానికి నిరసనగా పెద్ద ఎత్తున చందుర్తి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇటు ర్యాలీకి దళిత ఎంపీటీసీలు మరియు గిరిజన ఎంపీటీసీలు మరియు బీసీ ఎస్సీ మైనారిటీ సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, దళిత సంఘాలు, మాలమానాడ్ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు మరి ఇతర యూత్ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరియు సోమవారం రోజున ఉదయం 10 గంటలకు చందుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని అందరు సహకరించి మన దళిత గిరిజన ఎస్సీబీసీ మైనారిటీల ఐక్యతను మరోసారి చందుర్తి మండల కేంద్రంలో రుజువు చేయడానికి మీరందరు సహకరిస్తారని మా దళిత సంఘాల తరఫున, గిరిజన సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. చందుర్తి మండల కేంద్రంలో దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఘాల ఆధ్వర్యంలో మరి గత నెల 14వ తారీఖున ఉత్తర ప్రదేశ్లో జరిగినటువంటి దళిత మహిళ మనిషపై జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా తేదీ 5వ తారీఖు నాడు మరి మండల కేంద్రంలో భారీ ఎత్తున నిరసన తదితర రాస్తారోక నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల దళిత నాయకులందరూ, దళిత ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరఫున అందరిని కోరుతూ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా అందరూ అక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలని కోరుతూ. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక దళిత జాతిపై జరిగిన అన్య మనిషిపై జరిగిన దారుణానికి నిరసనగా 5వ తారీఖు నాడు మేము భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నాము. లంబాడీల ఐక్యవేద తరపు నుంచి గిరిజన జాతి దీనికి మద్దతుగా నిలుస్తారని నేను తెలియజేసుకున్నాను.